చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 143 మందికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించి 1,48,00,000 రూపాయలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అందజేశారు. అంతకుముందు చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలోని కానుకుంట చెరువులో స్థానిక సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి 75,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, దాంట్లో భాగంగానే పేదింటి ఆడబిడ్డలకు, పెళ్లిళ్లకు, కుటుంబం ఇబ్బందులకు గురి కావద్దనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా ఒక్కొక్కరికి 116 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం కనపడుతుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే పేదించే ఆడబిడ్డ కష్టంగా ఉంది కాబట్టి ఆ ఇంటిని ఆదుకోవడం కోసము కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మరి ఈరోజు శంకరంపేట మండలంలో 143 మంది లబ్ధిదారులు ఈరోజు మనం చెక్కులు అందజేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ కళ్ళల్లో సంతోషం కనబడతా ఉంది. ఎందుకంటే కష్టకాలంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెళ్లి చేసే సమయంలో తల్లికి ఆ చెక్కు రావడం అనేది మరి వాళ్ళకి చాలా సంతోషకరమైన విషయము. కరోనా ఉన్నప్పటికీ కూడా, కరోనా ద్వారా అనేక బడ్జెట్లు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఈ పథకాన్ని కొనసాగిస్తూ మరి లబ్ధిదారులకు చెక్కులు అందజేయాల్సిందిగా ఈ నియోజకవర్గంలో అన్ని మండలాలకు కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దాని ప్రకారం ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఉంటుంది కాబట్టి మా పల్లె ప్రగతి ద్వారా మా సర్పంచులందరైతే బాగా పనిచేస్తూ ఉన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో డంప్యార్డులు, వైకుంఠధామాలు నిర్మించడమే కాకుండా చెత్త సేకరణ జరుగుతూ ఉంది. నీళ్లు నిలిచిన చోట్ల ఎక్కడెక్కడ ఇమ్మీడియట్గా మరి వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ ఆ నీళ్ళని తీసేయడం కానీ, దోమలు పేరుకుపోకుండా, చెత్త పేరుకుపోకుండా సర్పంచులందరూ బాగా పనిచేస్తూ ఉన్నారు. పట్టణాల్లో కూడా పట్టణ ప్రగతి కూడా డబ్బులు రిలీజ్ అయినాయి. వాళ్ళు కూడా మరి పని బాగానే చేస్తూ ఉన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కూడా తమ సెల్ఫ్ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి జాగ్రత్తగా ఉండాలి.